హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేస్తాను, నా స్టైల్లో నేను ఈజీగా హడావిడి లేకుండా ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలను అయితే తీసుకొచ్చుకున్నానండి బయట నుంచి. ఇవి గింజ కట్టిన కాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఆనియన్, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, నాటు టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. ఈ చిన్నగా ఉండే టమాటాలు చాలా పుల్లగా ఉంటాయండి, నాటు టమాటాలు. ఇవి మా ఇంట్లో కాసినవి. ఆ పక్కన కొంచెం పెద్దగా కనిపించేవి మామూలుగా మార్కెట్లో మేము తీసుకొచ్చుకున్న టమాటాలు, అవి కొంచెం పులుపు తక్కువ ఉంటాయి. ఈ రెండు యాడ్ చేసి వండేసామంటే ఈక్వల్గా సరిపోతుంది పులుపు అది కూడా. అందుకని నేను ఇలా రెండు కలిపి వేసుకుంటున్నాను ఈ కర్రీలో. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాను, తర్వాత కరివేపాకు. ఈ చిక్కుడుకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, హై ప్రోటీన్ కూడా ఉంటుంది బాగా. ఈ సీజన్లో ఎక్కువ తినొచ్చు. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం ఈ కర్రీ చేసుకోవడానికి కొంచెం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసామంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా త్వరగా నలిగిపోతుంది. దీనిలోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉన్నా కూడా అంతగా బాగుండదు, కొంచెం పంట కింద అలా పడుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం కొబ్బరికాయని అలా పాలు కొట్టేసి మనం కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా పట్టేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, లైట్ బ్రౌన్ కలరు. ఈ స్టేజ్లోనే మనం కొబ్బరి కూడా వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. హైలో పెట్టేసామంటే త్వరగా మాడిపోతుందండి, కనుక మనం సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. టమాటా తినటం కూడా చాలా మంచిదండి, మనకి రక్తహీనత నుంచి బయటపడేస్తుంది, రక్తహీనత రానివ్వదు. రోజుకు ఒక టమాటా పండు తిన్నామనుకోండి చాలా మంచిది. వీలున్న వాళ్ళు తినండి, చాలా మంచిది హెల్త్కి. ఇలా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదా, చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూను పసుపు, 1 స్పూన్నర సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వేసామనుకోండి కొంచెం త్వరగా మగ్గుతుంది, సాఫ్ట్నెస్ వస్తుంది, చక్కగా కూర అంతా కూడా బాగుంటుంది. ఇలా తిప్పేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాము. తర్వాత ఇంకా టమాటాలు వేయాలి కదండి, ఇవి కూడా కట్ చేసుకుందాము. ఇవి మార్కెట్లో నేను తీసుకొచ్చుకున్న టమాటాలు, ఇవి కొంచెం పులుపు తక్కువ ఉంటాయి. ఇంకా ఈ చిన్నవి నేను చెప్పాను కదండి మా ఇంట్లో కాసినవని, చాలా పులుపు ఎక్కువ ఉంటుంది. కానీ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి, కొబ్బరి, ఈ నాటు టమాటాలు టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్ దీనికన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి టమాటా ముక్కలు అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇంకా కర్రీలో వేసేద్దాం. కర్రీలో వేసేసి కలిపేసుకోవాలి. ఈ ఉదయాన్నే ఈ కర్రీ చేయటం అంత ప్రాసెస్ చాలా ఉంటుందండి. ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నామంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది.
ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, హస్బెండ్ ఉన్నారంటే ఆఫీసులకి, ఇంకా వేరే వేరే పనుల మీద బయటికి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. మనం లేడీస్ ముఖ్యంగా చాలా హర్రీబరీగా ఉంటాము ఉదయాన్నే. ఇలా కుక్కర్లో చేసేసుకున్నారంటే మీకు ఒక 10 ఆర్ 15 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక స్పూన్ ఉన్నర నేను కారం వేస్తున్నానండి. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పొడి మసాలా ఉంటుంది కదండి, మన ఇంట్లో రెడీగా చేసుకుని ఉంచుకుంటాము, అది కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది. కొంచెం అదైతే నేను లైట్గా వేసేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుందాము. మామూలుగా అయితే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం మామూలుగా కళాయిలో అలా వండుకునేటప్పుడు వాటర్ అవసరం లేదు, కానీ మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అడుగున కొంచెం వాటర్ ఉంటేనే విజిల్ వస్తుంది, లేకపోతే కర్రీ అంతా మాడిపోతుంది కదండి. అందుకని నేను ఎక్కువ వాటర్ పోసుకోకుండా తక్కువగా చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను, నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుంది. ఒకటి కన్నా ఎక్కువ వచ్చినాయి అంటే కూర మొత్తం కూడా మెత్తగా తేగుడు తేగుడు అయిపోతుంది, అస్సలు బాగుండదు. ఒక విజిల్ సరిపోతుందండి. తర్వాత ఇంకా విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసేసి చూద్దాము కర్రీ ఎలా ఉంది అనేది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ. ఇంకా ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదండి, ఇంకా కొత్తిమీరని చిన్న చిన్నగా అలా కట్ చేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టుకుని ఉంటుంది. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి, రైస్లోకి సూపర్ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా కుక్కర్లో ట్రై చేసి చూడండి, మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. ముఖ్యంగా జాబ్ చేసే ఉమెన్స్కి టైం సేవ్ అవుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చక్కగా గార్నిష్ చేశాను టమాటాలతో, చూడటానికి చాలా బాగుంది. ఇలా కలర్ఫుల్గా కర్రీ చూడగానే మనకి ఇమీడియట్గా ఆకలేసేస్తుందండి, నాకైతే ఆకలేస్తుంది. మీలో ఎంతమందికి ఇలా కర్రీ కలర్ఫుల్గా చూడగానే ఆకలేస్తుంది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా రైస్ కూడా రెడీగా ఉంది. రైస్ పెట్టుకొని కొంచెం కర్రీ వేసేసుకొని ఇంకా నేను భోజనం చేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి.